వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మనతో పాటు స్వాతంత్ర్యం సాధించిన దేశాలతో పోలిస్తే మనం అభివృద్ధిలో ఏ స్థానంలో ఉన్నామో ఒకసారి పరిశీలించి వేగంగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా మన దేశము ఓ లక్ష్యంతో ముందుకు సాగే పేదరికాన్ని తరిమేయాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసుల, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కళాకారుల నృత్య ప్రదర్శనలు తిలకించారు. ప్రముఖ నృత్యకారిణి మంజుల రామస్వామి బృందం ప్రదర్శించిన కోటి రతనాల వీణ నా తెలంగాణ భరతనాట్యం అందరినీ కట్టిపడేసింది. సారేజీ హాస్యాచ్య గీతాన్ని 25 మంది సంగీత కళాకారులు ఒకేసారి తమ వీణలను మోగించడం సభికులను మంత్రముగ్ధులు చేసింది. వెంకట్ బృందం ప్రదర్శించిన పేరడి శివతాండవం అద్భుతంగా సాగింది. తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులను మంత్రి సత్కరించారు. స్వాతంత్ర్యం సిద్ధించినప్పుడు మనలాంటి జీడిపి స్థాయి ఉన్న దేశాలు ఎలా ముందుకు వెళ్తున్నాయో, ఆ స్థాయికి వెళ్లేందుకు మనం ఏం చేయాలనే అంశాన్ని ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. విద్వేషాలు, కులమతాల పేరిట చిచ్చుపెట్టి రాజ్యం నడపాలంటే అది ఎన్నో రోజులు సాధ్యం కాదనే విషయాన్ని గమనించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరాలంటే ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 13 నెలల తర్వాత మన ప్రాంతం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వెళ్ళిందని పేర్కొన్నారు. అయినా భవిష్యత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఉండబోతోందని మంత్రి తెలిపారు. కులమతాల విద్వేషాలను రూపుమాపి యువతకు గొప్ప భవిష్యత్తును అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం సాధించిన మహనీయుల త్యాగఫలం వృధాకారాదని పేర్కొన్నారు. ముఖ్యంగా మన ప్రాంతం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మనం విలీనమైన రాజ్యాంగ వ్యవస్థ నుంచి సరే రాజ్యాంగ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే దినాలైనా సరిపో ఎన్నో ఉన్నాయి అంశాలు. కనుక ఈరోజు మనం సంతోషంగా భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలి, భవిష్యత్ భారతదేశం ఎట్లా ఉండాలి, యువతకు ఎలాంటి మనం సందేశం ఇవ్వాలి, మనిషి ఎలా ఎదగాలి, ప్రజలకు మనం ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలి, మరి ఆ మహనీయులు ఎంతో కష్టపడి తెచ్చిన స్వాతంత్ర దేశం భారతదేశం ఎక్కడ పోతుంది, భారతదేశం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది, భవిష్యత్ భారతదేశం ఎట్లా ఉండాలి, స్వాతంత్రం వచ్చేటప్పుడు మనలాంటి దేశాలు మనలాగానే అన్ని రకాలుగా జీడిపి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాలు ఈ 75 సంవత్సరాల తర్వాత ఆ దేశాలు ఎట్లున్నాయి, మన దేశం ఎట్లా ఉంది, ఒకవేళ మన దేశం ముందుందా వెనుక ఉందా, మనకన్నా ముందున్న దేశాలను మనం ఏ రకంగా మనం వారికి తాకాలంటే, మనకన్నా ముందున్నటువంటి దేశాల స్థానంలో మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఆ స్థాయికి ఎదుగుతాం అనేది ప్రజలకు సందేశం ఇవ్వాలి. సరస్వతీదేవి హస్తభూషణం కాబట్టి దీన్ని సరస్వతి వీణ అని కూడా అంటారు. వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో భరతనాట్యం చక్కగా మేళవేస్తుంది. తంజావూరులో నట్టుమన్నులు, దేవదాసులు